రెండు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. టెక్స్టైల్ పార్క్ సమీపంలోని సరఫరాల శాఖ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రెండు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. రైట్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ రెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. మధుకర్ రెడ్డి చెప్పండి, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది, దాని సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాత్రి కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఆ టెక్స్టైల్ పార్క్ సమీపంలోని సరఫరా గోడౌన్ లో జరిగింది. అయితే ఈ గోడౌన్ లో గన్ని బ్యాగులతో పాటు అక్కడే సంబంధిత టెక్స్టైల్ పార్క్ సంబంధించిన కొంత మెటీరియల్ కూడా సప్లై చేసేది అంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటేసారి మంటలు రావడంతో స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పండగ నేపథ్యంలో మొత్తం సిబ్బంది కూడా అక్కడ రాలేదు. గోడౌన్ సంబంధించిన ఒకే ఒక సెక్యూరిటీ ఉన్నాడు, అతను గమనించిన సమస్యలో ఒకసారిగా మంటలు ఉవ్వెత్తలు లేచినట్టుగా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడ చేరుకొని పూర్తిగా మంటలు అదుపులోకి తెచ్చినప్పటికి కూడా అందులో ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో గన్ని బ్యాగులు, గన్ని బ్యాగులతో పాటు ఇంకా వేరే కొద్దిగా మెటీరియల్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అధికారులు మాత్రం అంచనా వేస్తున్న దాని ప్రకారం కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఆ పూర్తి వివరాల కోసం అధికారులను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ తెలిసిన తర్వాత ఇప్పటివరకు అధికారులు స్పందించిన దాఖలాల్లో మొత్తంగా మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడే గోడౌన్ డోర్లను కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే దట్టమైన పొగలు లోపల ఉండడం చేత ఎవరు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. అది కారణం ఇది ఏమైంది, అసలు షార్ట్ సర్క్యూటా లేకుంటే ఇంకేమైనా అగ్ని ప్రమాదం జరిగిందా, దేనివల్ల జరిగిందా అనే ఒక విచారణ మాత్రం చేస్తున్నారు. ఇవాళ దివాళీ పండుగ సందర్భంగా ఒక్కసారిగా ఈ మంటలు లేవడంతో దివాళీ పండుగకు లేదా ఈ గోడౌన్ల మంటలకు ఏమైనా సంబంధం అని చెప్పి కూడా అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దీనిపైన స్పష్టంగా మాత్రం అధికారులు చెప్పడం లేదు. దాదాపు 2 గంటలుగా ఈ మంటలు అదుపులో చేసి లోపల గోదాం లో ఉన్న మెటీరియల్ మాత్రం వాళ్ళు కాపాడలేకపోయారు. ఈ మంటలు ఇతర గోడౌన్లకు వ్యాపించకుండా మాత్రమే కట్టుదిట్టం చేయగలిగారు, కానీ ఆ పూర్తి సమాచారం మాత్రం అధికారులు ఇవ్వడానికి అధికారులు అందుబాటులో లేరు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ మధుకర్ రెడ్డి.